ముఖ్యమంత్రి గారి జోక్యం గాని ఎవరి జోక్యం కొడలేదు ఇది. ఈ కుంభకోణాన్ని 2015 నుంచే ఆ రోజు ఎవరో పిటిషన్ పెడితే ఆ రోజు నుంచే విచారణ జరుపుతుంటే ఆ రోజు చంద్రబాబు నాయుడు అధికారంలో ఉండటం వల్ల అది బయటకు రాకుండా చేశాడు. ఈ రోజు పాపం పండింది కాబట్టి ఈ రోజు బయటకు వచ్చింది. కాబట్టి ఇందులో ఇటువంటి రాజకీయ దురుద్దేశాలు కూడా లేవు కాబట్టి, ఇటువంటి కుట్రలు కూడా లేవు కాబట్టి ఈ రోజు చట్టం ముందు అందరూ కూడా ఒకటే అని ఈ రోజు మరి న్యాయస్థానం నిరూపించింది. కాబట్టి ఈ రోజు ఇది ప్రజల విజయం, ఇది న్యాయం విజయం, ఈ ధర్మం విజయంగా ఈ రోజు భావిస్తున్నారు రాష్ట్ర ప్రజలు కూడా. దానికి నిదర్శనం బంధుకు పిలిపించారు. ఇదేదో ఆయన మాజీ ముఖ్యమంత్రి 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేశాడు, 10 సంవత్సరాలు అపోజిషన్ లీడర్. ఆయన ఆయనకి ఇవ్వాల్సిన వివిఐపి ట్రీట్మెంట్ ఎక్కడ కూడా భంగం కలగకుండా ఆయన్ని అరెస్ట్ చేసే విషయంలో కానీ కోర్టుకి పంపే విషయంలో కానీ కోర్టు నుండి రిమైండ్ పంపే విషయంలో కూడా ఎక్కడ కూడా తగ్గకుండా ఆయన్ని సాగనంపడమైంది. సిఐడి చంద్రబాబు నాయుడు అరెస్ట్ చేయడమే తప్పుగా ఈరోజు తెలుగుదేశం వాళ్ళు చిత్రీకరిస్తున్నారు. ఇదేదో కుట్రనుందని టీడీపీ వాళ్ళు భావిస్తున్నారు. కుట్ర చేసి ప్రజాధనాన్ని లూటీ చేసింది చంద్రబాబు నాయుడు. అడ్డంగా సాక్ష్య ఆధారాలతో దొరికాడు కాబట్టి ఆయన అరెస్ట్ చేశారు. సిఐడి ఏదో ఉత్తుతిగా అరెస్ట్ చేయలేదు, అన్ని ఆధారాలతోనే అరెస్ట్ చేసింది. అరెస్ట్ చేసింది కాబట్టి ఏసీబీ కోర్టు కూడా అన్ని పరిశీలించే ఆయనకి జ్యుడిషియల్ రిమైండ్ ఇక మన పని అయిపోయింది. ఇప్పటి వరకు నుప్పు నుప్పు అన్నాం, ఈరోజు తుప్పు అయిపోయాం. కాబట్టి ఇంకా మన భాగవతాలు బయటపడుతున్నాయి, ప్రజలు చీకొడతారని వీళ్ళు రాజకీయ ఇక్కడ చేస్తున్నారు. అంటే ఏదో సింపతి పొందాలని, సింపతి ద్వారా మళ్ళీ అధికారాన్ని రాబట్టుకోవచ్చు. ఇప్పుడు కావాలని చేస్తే తప్పు అవుతుంది, ఇది కావాలని ఎవరు చేయలేదు. రెడ్డి అయినట్టుగా నువ్వు ఆధారతో దొరికేపడి కాబట్టి నీకు శిక్ష పడింది. ఈరోజు చట్టం తన పనే చేసుకుంటూ వెళ్తుంది. చట్టానికి ఎవరు కూడా అతిథులు కాదు, ఇదిలో ఎవరు కానీ ఎవరు తప్పు చేసినా కానీ చట్టం ముందు నిలబడవలసిందే, చట్టం ముందు తలదించుకోవాల్సిందే. ఈరోజు న్యాయస్థానం కూడా తప్పు అని తేలింది కాబట్టి పరిశీలించి ఈయన బయట ఉంటే ఇంకా తారుమారు చేస్తారని రిమైండ్ పడుతుంది. ఈరోజు ఏదో ఇది కక్ష సాధింపు చర్యగా ఈరోజు మరి ప్రభుత్వం మీద మరి నిందలేస్తున్నారు. అవన్నీ కూడా ప్రజలు గమనిస్తున్నారు. ఇది కక్షో లేకపోతే ఆయన అవినీతికి పాల్పడితే దొరికిపోయాడు అనేది ప్రజలకు తెలిసిపోయింది. ఈరోజు ప్రతీది కూడా మీడియా ద్వారా కానీ సోషల్ మీడియా ద్వారా కూడా ప్రతీది తెలుసుకుంటున్నారు. చంద్రబాబు నాయుడు మొదటి నుంచి కూడా ఎలాంటి అవినీతి చక్రవర్తి అందరికి కూడా తెలుసు. ఇప్పుడంటే ఆయన మేనేజ్ చేసుకునేవాడు, ఆయన పడుకుబడి తిన్నాడు, స్టేలు తీసుకోవడం కోర్టుకు వెళ్ళి ఆ విధంగా తప్పించుకొని తిరిగేవాడు ఆయన. అందుకే అంటారు కదా, 100 ఆంబోతులు తిన రాంబోతులు.